నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో సాధారణంగా ఏంటంటే మనకు రోటి పచ్చళ్ళు చాలామంది కూడా ఇష్టం కదా. సో ప్రతిరోజు ఏదో రకమైన రోటి పచ్చడి తినే అలవాటు చాలామంది కూడా ఉంటుంది. సో ఆవకాయలు ఎలాగో ఉంటాయి, బట్ ఇది ఫ్రెష్గా చేసుకునే పచ్చడి సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే. సో ఈరోజు ఒక డిఫరెంట్ రోటి పచ్చడి చేయబోతున్నాను, అదేంటంటే అరటి పువ్వు వంకాయ పచ్చడి. సో ఒక డిఫరెంట్ కాంబినేషన్ బట్ సూపర్గా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు అరటి పువ్వు దొరుకుతూ ఉంటుంది కదా, సో ఆ టైంలో మనం ఏ రకమైన వంకాయతో అయినా మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను పర్దా బైగన్, పెద్ద సైజులో ఉంటుంది కదా, దాంతో ట్రై చేస్తున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఏంటంటే కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేయించేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని, అలాగే ఇటువైపు వంకాయని కొంచెం మనం కాల్చుకుందాం. నాకు ఇక్కడ ఇది చాలా ఎక్కువ అవుతుంది, హాఫ్ క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దీనికి ఏంటంటే కొంచెం ఇలా గాట్లు పెట్టేసుకుందాం. ఓకే, సో దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని, ఓకే సో అన్ని వైపులా కాల్చుకుంటే ఆ లోపలి లోపలి కూడా మనకు కొంచెం మగ్గుతుంది, ఆ స్మెల్ కొద్దిగా మనకు డిఫరెంట్గా వస్తుంది. సో ఇది ఈ స్టవ్ పైన పెట్టేస్తాను, అది మెల్లిగా కాలుతుంది. ఈలోగా మనం ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండమిరపకాయలు. ఓకే, సో వీటన్నిటి కూడా మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం దోరగా వేగాలి. సో మరీ ఎక్కువ వేస్తే కూడా అది మాడిపోతుంది. ఓకే, సో వంకాయని కూడా టర్న్ చేస్తూ అన్ని వైపులా, సో కంటిన్యూగా మనం అలా ఒక్కొక్క దాంట్లో అలా చేసుకుంటూ పోతే మనకు టైం అనేది తక్కువ పడుతుంది. టకటక చేసేసుకోవచ్చు. సో కొంచెం సిమ్లో వేయిస్తున్నాను నేను, కొంచెం చిన్న మంట పెడితేనే మనకు బాగా వేగుతుంది, అది మాడిపోకుండా కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో నేను పప్పులు యాడ్ చేయట్లేదు. సో చాలామంది పచ్చిశనగపప్పు మినపప్పు యాడ్ చేస్తారు కదా, కొంచెం క్వాంటిటీ పెరగాలి, ఇంకొంచెం రుచి పెరగాలనుకుంటే కావాలనుకుంటే ఆ రెండు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఘాటు పెడితే లోపల వరకు ఆ హీట్ అనేది వెళ్ళి లోపల వరకు తొందర మనది మగ్గుతుంది అన్నమాట. జార్లోకి తీసేసుకుందాం. సో ఇది కాస్త చల్లారుతూ ఉంటుంది. ఈలోగా కొద్దిగా నూనె వేసేసుకొని పువ్వు అనేది మనం పోపుతో పాటే కొద్దిగా వేయించుకుంటాం. ఓకే, సో మధ్యలో ఉండే ఆ దొంగోడు కాడా ఉంటుంది కదా, అది తీసేసుకొని నేను కట్ చేసి వెంటనే వాడేస్తున్నాను కాబట్టి ఇక్కడ మజ్జిగలో వేయట్లేదు. సో కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం మజ్జిగలో పుల్లటి మజ్జిగలో వేసి పెట్టేసుకుంటే వగరు అనేది రాకుండా వస్తుంది పచ్చడికి. సో ఇవి మనకు ముక్కలుగా తగులుతాయి, వంకాయ అనేది కొంచెం మనకు పేస్ట్ రూపంలో కచ్చాపచ్చగా వచ్చేస్తుంది అన్నమాట. సీజనల్గా దొరికినప్పుడు ఇలాంటివన్నీ కూడా తెచ్చేసుకొని చేసేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బాగుంటుంది, అన్ని రకాల రుచులు మనం ఆస్వాదించినట్టు అవుతుంది. సో కాంబినేషన్ కూడా కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది, వంకాయతో చేసిన సూపర్గా వస్తుంది మనకు.
దీంట్లో ముందుగా పోపు దినుసులు, సో కొంచెం దూరంగా వేయాలి. అందరికి తెలిసిందే కదా పోపు పైనే మనకి ఆ పచ్చడి టేస్ట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కొంచెం రంగు మారుతున్నప్పుడే వెల్లుల్లి దెబ్బలు, సో మిగతాయి మనం పేస్ట్లో కూడా యాడ్ చేసుకుంటాం. కరివేపాకు కొద్దిగా, జీలకర్ర వేస్తున్నాను నేను, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే దీంట్లో బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ, ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పువ్వు, సో ఇది కొంచెం బాగా వేగాలి. మధ్య మధ్యలో వంకాయ కూడా చూసుకుంటూ దీంట్లో కొంచెం టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పులుపు ప్లస్ కొంచెం క్వాంటిటీ కూడా మనకు పెరుగుతుంది. టొమాటో ఒక్కర్లేదనుకుంటే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్న సరిపోతుంది. ఓకే, సో చిన్న చిన్న ముక్కలు మనకి దీంట్లో. ఇక్కడ దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. సో కొంచెం లేతగా ఉంటుంది కదా పువ్వు, తొందరగానే వేగిపోతుంది మనకు. ఓకే, దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అలాగే ఈ పచ్చడికి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో పైన స్కిన్ తీసేసుకొని ఇందాక మనం ఘాటు పెట్టుకున్నాం కాబట్టి ఆ స్కిన్ అనేది కూడా అలా లేయర్ లేయర్గా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి నేను మూత పెట్టేసిస్తాను. ఆ టమాటో అనేది కూడా బాగా మగ్గుతూ ఉంటుంది. ఇందాక మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్, సో ఒకసారి మనం ఇది పొడి కొట్టేసుకుందాం. దీంట్లోనే వెల్లుల్లి దెబ్బలు,
పచ్చిమిరపకాయలు కూడా. నెక్స్ట్ కట్ చేసి పెట్టేసుకున్నా వంకాయలు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో ఈ పువ్వు కూడా అలా చిన్న చిన్న కాడల్లాగా ఇష్టం లేదనుకుంటే దాన్ని కూడా కొంచెం మనం వేయించేసి నూనెలో దొరగా అది కూడా మనం మిక్సీ యాడ్ చేసుకున్నాం. అలా కూడా చేసుకోవచ్చు పచ్చడి. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్ మెథడ్లో తయారు చేసుకున్నాం పచ్చడి, అరటి పువ్వు, వంకాయ పచ్చడి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, ఆ పోపుతో పాటు కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది. ఎక్కువగా అక్కలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం అది మంట పైన కాల్చాం కదా. సో ఆల్మోస్ట్ అది మగ్గిపోయింది మనకి. ఈ ఫ్లేవర్స్ మనం ఆ పోపుతో పాటు వేసుకునే ఫ్లేవర్స్ అని ఆ వంకాయ కూడా పడితే సరిపోతుంది. ఓకే, సో ఇది మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాల పాటు మగ్గి చేసుకుందాం. ఎందుకంటే ఆ వంకాయ పేస్ట్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి, మంచి స్మెల్ వస్తుంది. వంకాయతో ఏది చేసినా కానీ సూపర్గా వస్తుంది కదా. ఎస్, సో కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు చింతపండు యాడ్ చేసేసుకోవచ్చు. సో మనం మిక్సీ పట్టేటప్పుడు చింతపండు కొంచెం యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనం ఆ భర్తా బైగంతో గుజ్జులా చేసేసి చేసుకుంటాం కదా పోపేసి. సో కొంచెం ఆ స్మెల్ తెలుస్తుంది. అలాగే అరటి పువ్వు దాంట్లో వేసుకున్న లైట్ మరీ ఎక్కువగా మనం పప్పులు యాడ్ చేసుకోలేదు కదా ఇందాక చెప్పినట్టు, సూపర్గా వస్తుంది స్మెల్. సో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది. సో ఇది దానికే కాదు, మీరు ఇడ్లీలు చేసుకున్నా దోశ లాంటివి చేసుకున్నా కూడా ఇది కాంబినేషన్ పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో పైనండి కొద్దిగా ఓకే. సో రుచికరమైన అరటి పువ్వు అలాగే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. అరటి పువ్వు వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టీ స్పూన్, పెద్ద వంకాయ 1, ఎండమిరపకాయలు 6, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6. అరటి పువ్వు వంకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి వంకాయకి గాట్లు పెట్టి నూనె రాసి కాల్చుకొని తొక్క తీసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కాల్చుకున్న వంకాయ ముక్కలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, కట్ చేసుకున్న అరటి పువ్వు, టొమాటో
ముక్కలు వేసి వేగాక అందులో పసుపు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు వంకాయ పచ్చడి రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త పచ్చళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండండి కాంబినేషన్లో. సో ఇక్కడ నేను ఎలా అయితే అరటి పువ్వు అలాగే వంకాయ తీసుకున్నాను, అలాగే రకరకాల వాటితో మీరు కొంచెం ట్రై చేయండి, టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే టొమాటో కాంబినేషన్లో ఒక డక్ బేబీ టైప్ తయారు చేస్తున్నాను. సో ఈజీగా వస్తుంది, స్లైసెస్లా కట్ చేసి మనం ఇది అరేంజ్ చేసుకుంటాం. సో కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ కావాలి. ఓకే, ఒక రౌండ్ స్లైస్ ఇది హెడ్ వచ్చేస్తుంది. కొంచెం స్లాంట్ ప్లస్ ఇక్కడ మనకి ఇది హెడ్ ఇలా వచ్చేస్తుంది ముందుకి. సో ఇది బాడీ, ఇది హెడ్ మనకి. సో రెండింటిని కలిపేసి కొంచెం నెక్లా తీసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇక్కడ లెగ్స్. సో లెగ్స్ కొరకు కూడా క్యారెట్ నుంచి సో లెగ్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ టొమాటోలో ఇక్కడ చిన్నగా వింగ్లా ఇచ్చేస్తున్నా. ఓకే, సో దీనికి ఒక సైడ్ జిగ్జాగ్ కట్. నెక్స్ట్ బీక్ వచ్చేసి టొమాటోలో తీసుకుంటున్నాను. ఓకే, సో కొంచెం ఓపెన్గా చూపిస్తున్నా. అలాగే ఐ వచ్చేసి మిరియాలతో పెడుతున్నాను. ఇలా చిన్న సైజులో డక్లింగ్స్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఒక క్యారెట్ అలాగే ఒక చిన్న టమాటా ముక్క ఉంటే మనకు సరిపోతుంది. సో ఇలా మనకు ప్లేట్ లేదా సలాడ్ పైన మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నప్పుడు నెంబర్ ఆఫ్ పీసెస్ని మనం పెంచుకొని అక్కడక్కడక్కడ అలా పెట్టేస్తే చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో జనరల్గా మనం ఎప్పుడన్నా అంటే గ్రేవీలు కానీ తయారు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడిపోతూ ఉంటుంది. గ్రేవీలు ఒకటే కాదు, ఒక్కొక్కసారి సూపుల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా.
సో అలాంటి టైంలో సింపుల్ చిట్కా అండి. సో మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, సో దాంట్లో కొద్దిగా వాటర్ కలిపేసి మనం ఈ గ్రేవీలో కానీ లేదా సూప్లో కానీ వేసేసుకుంటే చిక్కబడుతుంది. సో ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో రుచిలో ఏమాత్రం తేడా రాదు. సో మొక్కజొన్న పిండి ఒక్కటి ఉంటే చాలు మనకు గ్రేవీ లూజ్ అయినా సూప్ లూజ్ అయినా ఈజీగా మనం కావాల్సిన ఆ టెక్స్చర్లోకి తెచ్చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గానే మనం స్లైసెస్లా కట్ చేసి ఇలా అందమైన డిజైన్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్లో తయారు చేసుకున్న అరటి పువ్వు వంకాయ పచ్చడి రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మనం వేసుకున్న ఆ టొమాటో అంటే బాగా మగ్గింది వేసాను కదా, ఆ పులుపు అనేది సరిపోయింది. ఇంకొంచెం ఎక్కువ కావాలి లేదా చింతపండు పులుపు అయితేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు టమాటో ప్లేస్ చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అరటి పువ్వు అలాగే వంకాయ కాంబినేషన్లో కాల్చి చేసుకున్నాం కదా, ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో చాలా బాగుంది, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంటే అరటి పువ్వు ఉంటే సో ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటారు. సో దాంతోపాటుగా అరటి పువ్వు కూడా మీకు అనిపించింది అనుకోండి, తెచ్చేసుకొని ఈ పచ్చడి తయారు చేసుకోండి. సూపర్గా ఉంది, సో కంపల్సరీ ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూసారు కదా, ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.